కామెంట్లో చెప్తున్నారు కదా అమ్మ పిలవడ్ అని చెప్తున్నారు కదా ఓకే నేను పిలివాను కనకం బడేల్ పెద్ద నేముంది కదా పని మనిషి ఎస్ నేను పని మనిషి పిలుస్తాను ఓకేనా ఓకే పని మనిషి నువ్వు ఏమన్నావు మీరు నాకు కాల్ చేసి కొత్త ఛానల్ పెట్టి ఇవ్వన్నావు అవునా యూట్యూబ్ ఛానల్ నడిపి ఏమన్నావు అవునా రాకపోవడానికి పైసలు నేనే పెట్టుకున్నా టెన్ డేస్లో నేనే వచ్చాను నీకు డమ్ము ఉంటే నేను పెట్టించిన కొత్త ఛానల్ అమ్మ లక్ష్మి శివాని ఆ ఛానల్ డిలీట్ చేయి డిలెట్ చేయి డమ్ ఉంటే డిలెట్ చేయి అవసరం లేదు సిగ్గు శరణ్ నీకు ఏమైనా ఉంటే నేను పెట్టించిన కొత్త ఛానల్ డిలెట్ చేయి చేయి ఖచ్చితంగా చేయి నీ కోసం పిచ్చి దానిలాగా రావాలి రాకపోవడానికి నేనే పైసలు పెట్టుకోవాలి నేనే తినిపియాలి ఫుడ్ అని నేనే పెట్టాలి నన్నే తిడతావా మంచి చేయడానికి నేను వస్తే నువ్వే నాకు నరకం చూపిస్తావా టార్చర్ నన్నే చూపిస్తావా చాలా డిలీ ఖచ్చితంగా చేయాలి అంటే మీరు పెట్టించింది ఫ్రీగా పెట్టించారు లేకపోతే డబ్బులు తీసుకుని పెట్టించారు డబ్బువా ఆమె డబ్బు ఇచ్చే రకమేనా నేనే ఉంటా పైసలు పెట్టిన మూడు వేలు కట్ చేయండి నేను డబ్బులు తీసుకునే రకం కాదు కానీ పోనీ పాపం అని డబ్బులు తీసుకోవాలంటే తీసుకోవచ్చు నేను ఆమెకి ఏంటి ఫ్రీగా కావాలి ఫ్రీగా పెట్టించే వాళ్ళు కావాలి అది కానీ అన్నది ఇప్పుడు చానలు పెట్టించిండే ఎవరు నేను నేను పెట్టించాను కాబట్టి ఖచ్చితంగా డిలేట్ చేయాలి చాన పెట్టించుకుంది మీకు తెలియదు మీకు తెలియదు చాన పెట్టించే ముందు అలా అనుకుంటే ఆమెలాగా అలా చూసుకుంటే రాకేష్ మాస్టర్ కూడా ఛానల్ పెట్టించాడు ఆయన ఎంతో కష్టపడి ఛానల్ పెట్టించి అమ్మా రేపటి రోజు నేను లేకపోయినా లేకపోతే నాతో నువ్వు లేకపోయినా నీకు ఇది ఆసరాగా ఉంటుంది అనే మంచి ఉద్దేశంతో ఆయన ఛానల్ పెట్టించారు ఆయనకి ఏం చేశారు మరి రాకేష్ మాస్టర్ ఏం చేశారు అరే నేను అడిగే క్వశ్చన్ మీకు అర్థం మీరు వినండి ఎందుకంటే జనాలకు కూడా ఒకటి క్లారిటీ కావాలి ఇక్కడ రాకేష్ మాస్టర్ పెట్టించిన తర్వాత ఆవిడ ఛానల్ని ఏం చేశారు యూజ్ చేసుకున్నారు చక్కగా డబ్బులు వచ్చినాయి ఒక రేంజ్లో వచ్చినాయి తిడితే డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి ఎవరో ఏదో చెప్పారని చెప్పి ప్రతి ఒక్కరూ తిరగడం మొదలు పెట్టారు అనేది ఒక చిన్న మాట కూడా ఉంది అది ఎంతవరకు అనేది మీలండవాళ్ళు బాగా తెలుసు సో అట్లా చూసుకుంటే మరి రాకేష్ మాస్టర్ని ఏం చేశారు ఆవిడ తిట్టారా తిట్టలేదా ఏ మాటలు రాలేదా మరి అలాంటప్పుడు మీ ఛానల్ పెట్టించే ముందు మీరు అవన్నీ ఎందుకు ఆలోచించలేదు అంటే మీకు రాకేష్ మాస్టర్ ఎప్పుడు చెప్పలేదా అమ్మా జాగ్రత్త అని ఎప్పుడు చెప్పలేదు మీకు ఆల్రెడీ ఇంటి ముందు యూట్యూబ్ ఛానల్ మీ ఛానల్ చెప్పాను అందులో ఏమన్నా నేను నాన్నగారి పాపం చాలాసార్లు చెప్పారు కానీ ఏం జరిగింది లైఫ్ విషయంలో నాకు సంబంధం లేదు అదే ఇప్పుడు అదే చెప్తున్నాను కలుస్తున్నా వాళ్ళే వీడిపైన వాళ్ళే అవునా వాళ్ళ లైఫ్ లో విషయంలోనే నేను జోకం చేసుకునే హక్కు నాకు లేదు అదే నాకు గొడవతో సంబంధం లేదు అని చెప్పి మీరు సైడ్ వెళ్ళిపోయారు సైడ్ వెళ్ళిపోయి సపోర్ట్ గా ఉన్నారు సైడ్ గా లేదు లేదు సైడ్ కి వెళ్ళిపోయి ఆమెకి సపోర్ట్ చేసుకుంటూ సైలెంట్ సైలెంట్ గా ఉన్నారు అవునా మరి ఇప్పుడు మీ మీదకి వచ్చేసరికి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ఛానల్ డిలీట్ చెయ్యి అని చెప్తున్నారు కదా చేయాలి ఖచ్చితంగా చెయ్యాలి చేసిద్దంటారు అసలు చేయాలి చేస్తుందంటారా మరి అలాంటప్పుడు చేయాలి ఖచ్చితంగా చేయాల్సిందే ఎందుకంటే నేను ఛానల్ కాబట్టి అంటే ఏదో లక్ష రూపాయలు దానికి లక్ష రూపాయలు అవసరం లేదండి కోట్లు కూడా అవసరం లేదండి నేను దాని ఇంటికి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ పెట్టించు అన్ని పెట్టించు అని పిచ్చిదాంలా నన్ను పిచ్చి దానిలో ఆరుకుండి కదా ఇన్ని రోజులు సరే పెట్టించినా ఇన్ని రోజులు ఊరుకున్నా వదిలేసినా అది ఏం చేసింది రోజు యూట్యూబ్ ఛానల్ చూడండి లల్లీ నేను సైలెంట్ ఉన్నాం కదా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు సైలెంట్ ఉన్నాం కదా మరి ఇది ఏం చేసింది అండర్ లైఫ్ లో మళ్ళీ పేరు తీసి లంజా ఉందా అనుకుంటా ఇన్ని బూట్లు మాట్లాడకుండా మళ్ళీ అండర్ లైఫ్ లో ఆటలు ఆడుకుంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి దీనికి కర్త కర్మ క్రియ మీరేనా లేకపోతే వేరే ఉన్నారా నేను ఒక్కడానే ఉన్నానా అవును మరి కర్త కర్మ క్రియ మీరే కదా ఛానల్ ఓపెన్ చేపించింది మీరే ఆ ఛానల్ తిట్లు తిన్నది కూడా మీరే యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేసిన ఈమె అందరి లైఫ్ లో ఆటలు ఆడుకొని ఒక్కటి యూట్యూబ్ ఛానల్ అందరి లైఫ్ లో ఆటలు ఆడుకుంటుంది కదా ఇప్పుడు ఛానల్ పెట్టినప్పుడు ఆవిడ మరి ముందులో కూడా చాలా వరకు ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీరు అంటున్నారు మీరు ఎంతవరకు కూడా నాకు అనవసరం నాకు అనవసరం అంటున్నారు బాగానే ఉంది మీరు ఇప్పుడు అనవసరం అనేది కూడా అక్కడ జనాలు కూడా ఏమంటున్నారు మీరు మిగిలిన లల్లి గారు కానివ్వండి ముస్కాన్ కానివ్వండి అందులో మళ్ళీ రాజ్ కుమార్ గారు కానివ్వండి మీరందరూ కూడా కలిసి ఒక దండుపాళ్యం బ్యాచిలర్ తయారయ్యారు మీరు అందరూ కూడా ఇంకా కనకలక్ష్మి కూడా మీరందరూ కూడా కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు అనేసి వాళ్ళు రివర్లు అంటున్నారు కదా ఇప్పుడు ఎప్పుడు తిట్టుకుంటారు రేపు రోజు మళ్ళీ కలుసుకుంటారు అమ్మ అమ్మ అంటే మళ్ళీ ఏదో ఒక విధంగా సొల్లు కార్చుకుంటారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అందరు కలిసి చేసింది పడి మీరు అంటున్నారు కదా అలా ఒక్కవేళ అందరు కలిసి చేసిన గ్రామం అయితే ఈ వీడియో ఇప్పుడు నుంచి లేదు కదా అంటే మా అందరి వీడియోలు ఇప్పుడు లేదు కదా అంటే మీరు అమ్మకు ఇంకొక విధంగా సపోర్ట్ చేస్తున్నారని ఇక్కడ జనాలు అనుకుంటున్నారు ఎట్లా చెప్పిన ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి ఆమెకి డబ్బులు లేవు మరి ఆవిడ సర్వే కావాలంటే డబ్బులు కావాలి కదా సో దాని మీద మీరు కలిసి మంచి చర్చలు చేసి ఇవన్నీ చేసుకుని కూర్చునిగా కూర్చుని చర్చలు చేసి అమ్మ మీరు మమ్మల్ని వేసుకోండి మేము మిమ్మల్ని వేసుకుంటాం అని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉండొచ్చు ఈ రియల్ అబద్ధమో నిజమో తెలియడానికి లల్లీ కూడా ఈ నిజమా అబద్ధం చెప్పడానికి లైవ్ లో అందులో వచ్చింది కదా అందులో అబద్ధం ఉంటుందా నిజం ఉంటుందా మీరు చెప్పండి సోని గారు ఇప్పుడు మీరు బాగానే ఈ ఏదేదో ఒక ఆన్సర్లు ఏదోదో చెప్పేసుకుని వెళ్ళిపోతున్నారు నాకు అయితే జనాలు ఎవరికి కూడా అసలు కమెంట్లు చూసారు మీరు ఆ కమెంట్స్లో లిటరల్ వాళ్ళు చెప్తున్నారు మీరు మీకు కా ఎట్లాంటి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కలిసి డ్రామాలు ఆడుతున్న విషయం ఎట్లయితే చెప్పారో అదే విధంగా అసలు కమెంట్స్ చెబుతున్నారు కదా మీరు ఏంటి ఏ కమెంట్స్ అనేది అబద్దం మీరు ఇప్పుడు ఏ మీద వచ్చి కమెంట్స్ కామెంట్ల గురించి మీరు చెప్తున్నారు కదా నేను ఏమంటున్నాను అంటే అందరం ఒక యూట్యూబ్ ఛానల్ టీమ్ ఓకే ఒక్కరి ఒక్కరి యూట్యూబ్ ఛానల్ ఒక వర్క్ లాగా షూటింగ్ షూటింగ్ చేసుకుంటాం కానీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళందరినీ బ్రో సిస్టర్ ఉంటాం అవునా బ్రో సిస్టర్ ని లింక్ పెట్టేస్తారా అది కూడా ఎవరు పెడుతున్నారు నాకు పక్క తెలుసు పెడతన్నారా పెట్టిస్తున్నారా అని మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు పెడతన్నారా లేకపోతే పెట్టిస్తున్న వాళ్ళు తెలుసా మీకు పెట్టేవాళ్ళు ఏంటి ఎవరు పెడుతున్నారో నాకు తెలుసు ఏంటి వాళ్ళకి తెలుసు నాకు తెలుసు యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు చాలా మంది టీం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా యూట్యూబ్ ఛానల్ కూడా కష్టపడి చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి సో వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది నా ఛానల్ కింద వస్తుంది మా ఛానల్ పైకి వస్తుంది నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళు ఇది పగ 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 అని చెప్పి ఏదో సినిమా చూసినట్టున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా పగ 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 ఏంది పగలు ప్రతీకారాలు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది ఒకళ్ళకి పుట్ట పుట్టకూటికి సంబంధించిన విషయం ఇంకొకరికి ఎట్లా అంటే వాళ్ళు వెళ్ళిన ప్లేసులని పది మంది చూపించారు పది మందికి చూపించి మేము ఇంత కష్టపడుతున్నాం చూపించడానికి వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు అవును ఇప్పుడు మీరు మాట్లాడే విధానం ఎట్లా ఉందంటే ఒకళ్ళ ఛానల్ పైకి వచ్చేస్తుంది నా ఛానల్ కిందికి వెళ్ళిపోతుంది ఏం తెలుసు ఇప్పుడు పబ్లిక్ ఎక్కడో ఉంటారు మేము ఎక్కడో ఉంటాం అవునా ఒక యూట్యూబ్ ఛానల్ ఒక షూటింగ్ చేసుకున్న తర్వాత రిలీజ్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకున్న తర్వాత ఒక బ్రో సిస్టర్ లాగానే షూటింగ్ చేసుకున్నాం అవునా లల్లి రాజ్ కుమార్ కి లింక్ ఉంది అన్నారు అవునా రాజ్ కుమార్ నాకు లింగు ఉండి అన్నారు అవునా మళ్ళీ అలాంటప్పుడు మళ్ళీ ఎవరితో మీరు లల్లి గారు చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు కూడా మీరు కూడా తిన్నారా మీరు కూడా ఏం తక్కువ తిన్నారా అంటే ఇప్పుడు మీరు కూడా కనకలక్ష్మి గారి గారు గారి ఇంటి దగ్గర ఎవరో ఒక అబ్బాయికి లైన్ అయినా మీరు కూడా